Adhiksha, please. Adhiksha, Nijangane Sabale Kochi, Pachi Apadal Jepi to Victulko, Nijanga privileges motion Yvakpotem or Yenja Japan Adhiksha. Adhiksha, Oka Gopa Alo Chanto, AP Corporation for Outsourcing Services and Jepi Private Veteran Jerigin Adhiksha. Yenduki Karikram and Adhiksha. కారణం ఏందంటే అవుట్సోర్సింగ్ పేరుతో లంచాలు తీసుకోవడము, ఉద్యోగం ఇస్తున్నాము అని చెప్పి ఉద్యోగం ఇచ్చేదాని కోసం లంచాలు, తర్వాత జీతాలు ఇచ్చేటప్పుడు జీతాలు ఇవ్వాలి అని అంటే మాకు ఇంత లంచం ఇస్తేనే మీకు జీతాలు ఇస్తాము అని చెప్పి మళ్ళీ అక్కడ లంచాలే. ఇటువంటి పరిస్థితుల్లో టోటల్గా ఎంప్లాయీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా నష్టపోతా ఉన్న పరిస్థితి అధ్యక్ష. టోటల్గా అవుట్సోర్సింగ్ అనే పేరుతో చివరికి గుడులల్లో క్లీనింగ్ చేసే శానిటేషన్ వర్కులు కూడా భాస్కర్ నాయుడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన బంధువులకు మాత్రమే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇచ్చిన ఏకైక గొప్ప ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అని అంటే అదొక చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి దగ్గర అధ్యక్ష. చివరికి అవుట్సోర్సింగ్ అనే పేరుతో మొత్తం మీద వాళ్ళకు సంబంధించిన వాళ్ళని పెట్టుకోవడము, వాళ్ళకు సంబంధించిన వాళ్ళని పూర్తిగా దోచేసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థ నడిపితే ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చేదానికో భాస్కర్ నాయుడు కావాలంటే చెప్తా డీటెయిల్స్ ఏ ఏ గుళ్ళల్లో ఇచ్చినారు, ఇంతకు ముందు కాంట్రాక్ట్ విలువ ఎంతో, ఆ తర్వాత కాంట్రాక్ట్ విలువ ఎంత పెంచారు, మీ హయాంలో ఎంత పెంచారు, ఏ ఏ గుళ్ళల్లో ఎంత పెంచారు, డీటెయిల్స్ మొత్తం తీసుకొని కావాలంటే ఇస్తాం. ఆ భాస్కర్ నాయుడు ఎవడు, భాస్కర్ నాయుడు ఎవడు, భాస్కర్ నాయుడు మీకు ఏ రకంగా బంధువు అవుతాడు అని కూడా డీటెయిల్స్ కూడా తీసుకొని వస్తే కూడా చాలా బాగుంటుంది. ఏ స్థాయిలో ఉన్నాడనంటే ఇలా డీటెయిల్స్ లేకపోతే ఎక్కడ ఎండ లేకుండా పోయే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష వ్యవస్థలోకి పూర్తిగా మార్పు తీసుకొని వస్తూ ఎంప్లాయీస్కి మ్యాక్సిమం బెనిఫిట్ అందేట్టుగా ఎంప్లాయీస్ అనే వాళ్లకు టోటల్గా గవర్నమెంటే అవుట్సోర్సింగ్ ఏజెన్సీగా ఏర్పడి డైరెక్ట్గా వాళ్ళకు ఫెసిలిటేట్ చేసేందుకు కాబట్టి వాళ్ళ జీతాలు ఏమాత్రం కూడా తగ్గుకోకుండా పూర్తిగా వాళ్ళ జీతాలు వాళ్ళకే అందేట్టుగా చూసేదానికోసం ఎక్కడా కూడా లంచాలనే పరిస్థితి రాకుండా చూసేందుకోసం ఇంకా తర్వాత ప్రధానంగా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50% ఇచ్చేదానికోసము ఈ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ కార్యక్రమం చేపట్టాం. ఇంత గొప్ప కార్యక్రమం చేపడితే దాంట్లో కూడా బురదేయడమే, దాంట్లో కూడా రాజకీయాలు చేయడమే, దాంట్లో కూడా దిక్కుమాలని అబద్ధాలు చెప్పడమే అధ్యక్ష. ఇంతకుముందు ఏమన్నారు అధ్యక్ష, మంత్రులను పెట్టి ఎంప్లాయీస్ని తీసే కార్యక్రమాలు తీసేసి మాకు కావలసిన వాళ్ళని పెట్టుకునే దానికోసము అని చెప్పి ఎంత నీచమైన ఆరోపణ చేశారంటే నేను చదువుతా అధ్యక్ష. దిస్ ఈస్ సప్లిమెంటరీ నోట్ on Andhra Pradesh APLAC on number 537 dated 17/12/2019 Andhra Pradesh Corporation for Outsourcing Services Adhiksha. Adhiksha, point number 10 Adhiksha. The Honorable In Charge Ministers of the District and the Minister of the Department concerned in case of HOD Secretariat shall only oversee the implementation of reservations for SC, ST, BC, minority and women at district level and HOD/secretariat level respectively. ఇంతకన్నా పారదర్శకంగా, ఇంతకన్నా గొప్పగా ఎక్కడా కూడా జరగని పరిస్థితి ఎక్కడా కూడా అధ్యక్ష. ది ఆపరేషనల్ గైడ్ లైన్స్ అధ్యక్ష, ఆపరేషనల్ గైడ్ లైన్స్ ఇన్ సర్క్యులర్ మెమో నంబర్ GAD 01 SUO MISC/31/2019 SUY-1 dated 20/11/2019 of APCOS are as follows. The operation guidelines, point number 10. Inta clear ga raste ekkada leni rajakeeyala adhyaksha. Asalu ee nijanga రాజకీయాలు అన్నది ఎంత ఏ స్థాయికి దిగజారిపోయాయి అని అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు, ఆయన వెనకాల ఉన్న ఆ తెలంగాణ ఎమ్మెల్యేలు ఈ అందరూ కలిపి ఏ రకంగా బ్రష్ పట్టిస్తూ ఉన్నారని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనాలు అవసరం అధ్యక్ష. ఇంత అబద్ధాలు ఆడుతూ ఉన్నందుకు ఇది కూడా పెట్టి ఇంకొక ప్రివిలేజెస్ మోషన్ ఇంకోటి కూడా మూవ్ చేద్దాం అధ్యక్ష ఆయన మీద, సో దట్ అప్పటికైనా కానీ కనీసం ఈ సభలో అబద్ధాలు చెప్పడం అన్నది మానేసే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. ఇది కూడా యాడ్ చేసి ఇంకో ప్రివిలేజెస్ మోషన్ కూడా మూవ్ చేద్దాం అధ్యక్ష. పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.